గ్రీవెన్సెస్ లో అధికారులకు బాధితుల మొర. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్సెస్ లో వివిధ గ్రామాల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేసి మొరపెట్టుకున్నారు. ఒక సమస్య పరిష్కారం కోసం నెలల తరబడి రావాల్సి వస్తుందని, ఇచ్చిన వినతులకు స్పందన లేకపోవడంతో మళ్లీ మళ్లీ ఇవ్వాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల అధికారులకు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఫార్వర్డ్ చేస్తున్నా డివిజన్ మండల స్థాయి అధికారులు సకాలంలో స్పందించడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. త్రిపురారం మండలం హై స్కూలులో గత 6 సంవత్సరాలుగా ఒకే సంఘానికి చెందిన మహిళలు వంట చేస్తున్నారని, రొటేషన్ పద్ధతిలో తమ సంఘాలకు చెందిన మహిళలకు వంట చేసే అవకాశం ఇవ్వాలని తెలుగు గంగ సంఘం, మదర్ తెరసా సంఘం, సంఘమిత్ర సంఘంలకు చెందిన మహిళలు కె సైదమ్మ, కాశమ్మ, లక్ష్మమ్మ, జంగమ్మ తదితరులు డిఆర్ఓ కీమియా నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మరి మీ మహిళా సంఘము మరి అంత కొత్త పాతోళ్ళు ఉండరు, పాతోళ్ళు తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళం కావాలి, అంత కూలీ అందించుకుని బతికోవాలము. మాకు సంఘం కావాలని కొట్లాడుతున్నాం, వంట కావాలని కొట్లాడుతున్నాం. వాళ్ళు మాకే అయితేనే వాళ్ళు పరీక్ష ఇచ్చిండ్రు. మాకు అంతవరకు సార్ మాకు అది కావాలి ఉంటాయని కోరుకుంటున్నాం తండ్రి. వాళ్ళని తీసేయాలి సార్, వాళ్ళని తీసేసి మిమ్మల్ని కొత్త వాళ్ళు ఎక్కియాలి సార్. ఇది అంతవరకు కానీ మమ్మల్ని అందుకని కోరుకుంటున్నాం తండ్రి, మేము కూలీ అందించుకుని బతికోవాలం. సంఘం గురించి వచ్చినాం సార్. మేము అర్జెన్సీ, మేము బళ్ళే ఉండాలని అనుకుంటున్నాం. 8 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటారు. మాకు మేము అది కావాలనుకుంటున్నాం సార్. అలా తీసేసి కొత్త వాళ్ళని పట్టాలనుకుంటున్నాం సార్. చేస్తారు అలా పాత వాళ్ళని తీసేసి మేము కొత్త వాళ్ళని ఎక్కాలని చెప్తున్నాం సార్. మేము కూలాలు చేసుకోవాలా సార్ మేము. అలా అయితే తీసేయాలి. 8 సంవత్సరాల సందేహాలు చేస్తారు. మేము కూడా బళ్ళే వంట ఉండాలని మేము కూలాలు చేసుకోవాలా సార్. అలాగే పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34% నుండి 54% వరకు పెంచుతూ ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుకు లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, సిహెచ్ భిక్షమయ్య తదితరులు గ్రీవెన్సెస్ లో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో 54% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు అమలు చేయలేని పక్షంలో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 34% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 54% పెంచుతూ ఏబిసిడి వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గతంలో జూపల్లి కృష్ణారావు గారు జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇస్తానని అనడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో 54% పెంచుతూ ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా డిఆర్ఓ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల్లో ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారమే 54% బీసీలు ఉన్నారని చెప్పి ప్రభుత్వం తెలియపరిచింది. తెల్లారి పేపర్లలో చూస్తే 34% వారికి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాటల ద్వారా చెప్తా ఉంది. మేము ఏమంటున్నాం అంటే, బీసీ సంక్షేమ సంఘం తరఫున మాకు జనాభా ప్రాతిపదికన 54% చట్టసభల్లో స్థానికంగా గ్రామ సర్పంచులుగా పోటీ చేసేందుకు మా వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంన బీసీల టైగర్ అయిన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని జరగకుండా ఎదుర్కొంటామని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.